నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూములపై బిజెపి అధ్యక్షుడు ఎంపీ పండి సంజయ్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు నిర్మల్ జిల్లా చించోలి గ్రామంలోని సర్వే నెంబర్ ఐదు వందల నలభై మూడు ఐదు వందల నలభై నాలుగు తొమ్మిది వందల అరవై తొమ్మిదిలోని అటవీ భూములు వృత్తి విద్యా నైపుణ్యాల అభివృద్ధి కోసం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుమారు మూడు పాయింట్ మూడు ఏడు మూడు హెక్టార్ల అటవీ భూమిని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఆమోదం తెలిపింది అటవీ భూమిని డినోటిపై చేసి కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే ఆ భూమిని కేసీఆర్ ద్వారా స్వార్థ రాజకీయాల కోసం ఈగ్గ ప్రార్థన కోసం కేటాయించడం చట్టవిరుద్ధమన్నారు ప్రజా ఉపయోగ కార్యక్రమాల కోసం ఉపయోగించాల్సిన ప్రభుత్వ భూములను ప్రార్థన స్థలాలు కేటాయించడానికి వీల్లేదని ప్రభుత్వ నిబంధనలను స్పష్టం చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు వృత్తి విద్య నైపుణ్యాభివృద్ధి కోసం కేటాయించబడిన భూమిని అదే ప్రయోజనాల కోసం వినియోగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు